ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చేతికి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో దాని విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు. నెల రోజుల్లో తీర్చేస్తామని చెప్పని మీ దగ్గర చేబద్దులు తీసుకునేవాళ్ళు ఆ డబ్బులు సరైన సమయానికి ఇవ్వకపోవటం వల్ల కొన్ని మంచి మంచి అవకాశాలు మీరు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఆర్థికపరమైన లావాదేవీల్లో మనం నిర్మోహమాటంగా వ్యవహరించాలి అని మీరు నిర్ణయించుకుంటారు. మీరు ఇవ్వాల్సినటువంటి చిన్న మొత్తం కోసం, చిన్న అమౌంట్ కోసం ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. దాన్ని బట్టి మీరు గ్రహిస్తారు. ఓ డబ్బులంటే ఇంత గట్టిగా ఉంటాయా, ఈ రకంగా మాట్లాడతారా, మనమే ఏమీ తెలియకుండా లక్షలు అందరికీ చేయబోదులు ఇస్తున్నాం అంటే మన పద్ధతి ఏదైతే ఉందో అది సమాజానికి పనికిరాదు. కనుక మనం కూడా పద్ధతులు మార్చుకోవాలి అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. టూ వీలర్స్ మీద తిరగటం, స్నేహితులతో ఎక్కువగా గడపటం, చదువుని నిర్లక్ష్యం చేయటం వంటి పనులు పిల్లలు చేయటం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతారు. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది, అందరికీ కాదు. సంతాన సంబంధాల విషయాలు బాగుండి మానసిక సంతోషం పొందేవాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మీ కోరికలు, మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటి తగిన విధంగా సంబంధాలు రావని చెప్పని గ్రహించండి. మనం కూడా ఒక 4 స్టెప్పులు దిగితేనే సంబంధం కుదురుతుంది అనేటువంటి భావాన్ని మీరు మనసులో ఏర్పరచుకోండి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు అండగా ఉన్నాడు అనేటువంటి భావాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం న్యాయంగా ధర్మంగా ఉన్నంతకాలం ధర్మం మన పక్షాన ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరని గ్రహించండి. ప్రతి చిన్న విషయానికి నెగటివ్ థాట్స్ తోటి బాధపడద్దు. అదేవిధంగా దొంగ స్వామి తెలియని దొంగ బాబాల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.